అయితే అది కృష్ణ నీళ్లు కాదు, కృష్ణ నీళ్లు కరకట్ట వరకే పరిమితం. ఇటుపక్కన వచ్చేటటువంటిది కొండవీటి వాగునీళ్ళు. కొండవీటి వాగునీళ్లతో అమరావతి ప్రాంతంలో నీళ్లు వచ్చినాయి. అయితే దాన్ని లిఫ్ట్ చేస్తారు. ఏదైతే ఇప్పుడు ఆ కరకట్టకి దగ్గరలో ఒక లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టారు అంతకుముందు, ఈ నీళ్లు తీసుకెళ్లి కృష్ణానదిలో పారపోసేటటువంటి. అయితే ఎత్తిపోతల పథకం. అయితే అక్కడ ఏమైందయ్యా అంటే, ఆ కృష్ణానదే నిండుగా ప్రవహిస్తున్నప్పుడు ఈ నీళ్లు ఎడగిపోతాయి, పోక ఇక్కడ నీళ్లు అట్లాగే నిల్వ ఉన్నాయి. ఆ ప్రాంతంలో ఏది మునగలేదని నేమో తెలుగుదేశం అనుకూల మీడియా, ఇదిగో మునిగిందని వైసీపీ అనుకూల మీడియా ఫోకస్ చేసుకొచ్చింది. అదే సందర్భంలో నిజమైన పత్రికలు, నిజమైన టీవీ ఛానళ్లు నిజం రాయడం మానేసినాయి. ఆయా పత్రికలు వాటికి ప్రత్యామ్నాయంగా పుట్టుకొచ్చినటువంటి సోషల్ మీడియా వీడియోలతో సహా చూపించింది ఆ ప్రాంతం ఎట్లా నిండింది అన్నది. కాబట్టి ఇక్కడ ఈ ఇష్యూ నుంచి డైవర్షన్ కోసం అటుపక్కన చర్చ తీసుకొస్తున్నారన్నమాట. ఏది ముంచేశారు, ముంపుడు గురయ్యింది, లేకపోతే ఇట్లాంటివన్నీ కూడా. అవును, కానీ ఒకటి సార్, రెండు పార్టీల పనితీరు గురించి ఒకసారి, అంటే రెండు పార్టీలు చేసుకుంటే విమర్శలు, ఇందాక మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు ముందే